హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ భారాస తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కారణం దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి దేశ రాజకీయ ముఖ మార్చాలి అని డెబ్బై ఐదేళ్లుగా దేశంలో రాజకీయ పార్టీలు తమాషాలు చేస్తున్నాయి అభివృద్ధిని పక్కన పెట్టేశాయి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆ పార్టీలు చేసిందేమీ లేదు భారాసా అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు దేశంలో వందల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి పట్టించుకోలేదు ప్రాజెక్టులు కట్టలేదు ఆ నీటిని యూటిలైజ్ చేసుకోలేదు వందల టీఎంసీలు వేస్ట్ అవుతున్నాయి కానీ నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి దీన్ని బ్యాలెన్స్ చేయడంలో ఆ నీటిని యూటిలైజ్ చేసుకోవడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి ఇంతకాలంగా కేసీఆర్ చెప్పిన మాట ఇక్కడ ఇంకా రోడ్లు కావచ్చు మిగతా మౌలిక సదుపాయాలు కావచ్చు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు గిట్టుబాటు ధర కావచ్చు కల్టివేట్ చేసే ల్యాండ్ కావచ్చు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశంలో ప్రభుత్వాల పాత్ర కావచ్చు రైతులను ఆదుకోవడం కావచ్చు ఇటువంటి అన్ని విషయాల్లోనూ ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలిచింది తెలంగాణని ఒక ఈరోజు మొత్తం దేశానికి ఒక ఆదర్శంగా మార్చాము తెలంగాణలో ఇంటింటికే నీళ్ళు ఇస్తున్నాం తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున కల్టివేషన్ పెంచాం తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాం తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచాం తెలంగాణలో రోడ్లు బాగా వేశాం తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం తెలంగాణలో రైతుల కష్టాలు లేకుండా చేస్తున్నాం తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నాం ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా తెలంగాణను ఒక రోల్ మోడల్గా చేశాము ఇక దేశాన్ని కూడా ఆ దిశగా నడిపించడంలో భాగంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామంటూ కేసీఆర్ ప్రకటించారు జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఆయన తెలంగాణకు సంబంధించిన రాజకీయ వ్యవహారాల కంటే ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు ప్రధానంగా మహారాష్ట్ర పైన కాన్సన్ట్రేట్ చేశారు మహారాష్ట్రలో వచ్చే ఎన్నికల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ నుంచి లోక్సభ సభ్యులను గెలిపించుకోవాలనే ఆలోచన కేసీఆర్ చాలా సీరియస్గా చేస్తూ వచ్చారు ఏదో భారత జాతీయ పార్టీ పెట్టామంటే పెట్టామని వదిలేయడం కాకుండా ఆయన మహారాష్ట్రకి వెళ్ళారు మహారాష్ట్రలో పలు మీటింగ్స్ అటెండ్ చేశారు మహారాష్ట్రకు మంత్రులను పంపించారు మహారాష్ట్రకు మొత్తం నూట మూడు మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరితో కలిసి ఒక ఐదు వందల కార్లు వేసుకుని నాగపూర్కి వెళ్ళి ఒక భారీ బహిరంగ సభ పెట్టారు మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎన్సిపి నాయకులు శివసేన నాయకులు భారాసాలో చేరారు భారాసా వ్యవహారాలను చూడడం కోసం ఒక ఇన్ఛార్జిని పెట్టారు కేసీఆర్ కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలల తరబడి మహారాష్ట్రలోనే ఉండి పార్టీ విస్తరణ కోసం పనిచేశారు సో అక్కడ ఆ స్థాయి కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు ఎంఐఎం పార్టీ గడిచిన ఎన్నికల్లో మహారాష్ట్రలో ఒక లోక్సభ స్థానాన్ని గెలిచింది ఎంఐఎం పార్టీకి ఇప్పుడు రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి హైదరాబాద్ ఒకటి ఔరంగాబాద్ ఒకటి సో మహారాష్ట్రలో మనం కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం నాలుగైదు లోక్సభ గెలవచ్చు అనేది కేసీఆర్ అంచనా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో ఇంకో నాలుగైదు లోక్సభ స్థానాలను గెలుచుకుంటే ఇరవై ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు తన చేతిలో ఉంటే ప్రధానమంత్రి అయిపోవాలని ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు లేదా కేంద్ర రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండొచ్చు అని ఆయన ఆశించారు ఆయన ఆలోచించారు దానిలో భాగంగా అక్కడ పార్టీ విస్తరణ దృష్టి పెట్టారు సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ని నియమించారు ఆయన గతంలో జనసేన పార్టీలో పనిచేశారు మా జేఏఎస్ అధికారి సో ఆయన ద్వారా అక్కడ పార్టీ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వచ్చారు కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ మంత్రులు కొంతమంది నాయకులు బిఆ భారాష్ట్రలో చేరారు హైదరాబాద్కి వచ్చి తెలంగాణ భవన్లో సో సీరియస్గా అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారాసా యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు మహారాష్ట్రలో భారాసా పోటీ చేస్తుందా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బారాస పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా బీఆర్ఎస్ నుంచి అవకాశం ఉంటే పోటీ చేయాలని కొంతమంది ప్రముఖులు భావించారు అక్కడ ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు అవసరమైతే మహారాష్ట్రలో చేరి మహారాష్ట్ర నుంచి పోటీ చేయడానికి కూడా నేనేం ఎజిటేట్ చేయట్లేదు అని చెప్పారు అటువంటి ఆయన ఇప్పుడు అక్కడ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఎన్నికలకు ఇంకా సరిగ్గా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి జాతీయ పార్టీగా ప్రకటించుకుని అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుని అక్కడ ఒక అధ్యక్షుడిని పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేస్తుందా పొత్తులు ఉంటాయా ఎవరితో వెళ్తారు ఏంటి అనే దానిపైన కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా ఇప్పటివరకు పెట్టుకోలేదు సో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోటీకి సంబంధించి ఆ పార్టీ ఏం చేయబోతుంది అనేది క్లారిటీ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్నారు ఏ రాజకీయ పార్టీతో పొత్తులు వేయకుండా సో జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తారా అంటే అటువంటి పాజిబిలిటీ ప్రస్తుతానికైతే కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోంది అనేక సందర్భాలలో సో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం అనేది ప్రస్తుతానికి పోటీ సీరియస్గా చేస్తుంది అసలు పోటీ చేస్తుంది అనే దానిపైన క్లారిటీ లేదు ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కాన్సల్ట్రేషన్ మహారాష్ట్ర పైన చేశారు ప్రతిరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో రోజు సాయంత్రం జాయినింగ్స్ కనపడుతూ ఉండే మహారాష్ట్ర నుంచి బస్సులు వేసుకొని చాలామంది వచ్చి ఇక్కడ పార్టీ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తూ ఉన్నాం స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ప్రధానంగా నాందేడ్ ఔరంగాబాద్ అహ్మద్నగర్ లాంటి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం చూసాం కేసీఆర్ అక్కడ స్పీడ్గా పాలిటిక్స్ చేస్తున్నది చూసి అక్కడ ఎన్సీపీ కావచ్చు శివసేన కావచ్చు కేసీఆర్ని టార్గెట్ చేసి విమర్శలు చేసే పరిస్థితి వచ్చాయి బీఆర్ఎస్ బీజేపీ ఏజెంట్గా కేసీఆర్ ఇక్కడ పనిచేస్తున్నారు అంటూ నేరుగా వాళ్ళు విమర్శలు చేశారంటే ఆ స్థాయి హీట్ అక్కడ బీఆర్ఎస్ క్రియేట్ చేయగలిగింది జనరేట్ చేయగలిగింది దాదాపు పది పదిహేను బహిరంగ సభలు ఏర్పాటు చేశారు సామాజిక వర్గాల వారిగా ప్రజలను నాకట్టుకునే ప్రయత్నం అక్కడ చేశారు సో అంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు అక్కడ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానిపైన ని కంటిన్యూ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యారెంటీగా పన్నెండు పదమూడు సీట్లు గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది భారతీయ జనతా పార్టీ మేము పది సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్తోంది బియ్య భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరుగుతాయంటూ ఒక ప్రచారం జరుగుతోంది సో పక్క రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే ఇక్కడ అసలు కనీసం గౌరవప్రదమైన స్థానాలు తెచ్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టఫ్ టాస్క్గా కనబడుతోంది సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏం చేయబోతుంది అసలు జాతీయ పార్టీకి సంబంధించిన ఆలోచన కంటిన్యూ అవుతుందా ఆ ఆలోచనని వెనక్కి తీసుకుంటుందా అలాంటి చర్చ కూడా చేస్తున్నారు సార్ అది ప్రీమెచ్యూర్ అవుతుంది ఇప్పుడే మాట్లాడడం ఎందుకంటే రెండు రోజుల క్రితం కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఆయన చెప్పడం తెలంగాణ గలం తెలంగాణ బలం మేమే అంటున్నారు తెలంగాణ తెలంగాణ అనే ఓడ్ మళ్ళీ వాళ్ళ మాటలు ఎక్కువ వినపడుతోంది సో భారత రాష్ట్ర సమితి తెల తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అవడం చాలామంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇష్టం లేదు నిజానికి కేసీఆర్ ముందు ఆ మాట చెప్పే ప్రయత్నం చాలామంది చేయకపోవచ్చు కానీ ఆ పేరు అనేది చాలామందికి ఇష్టం లేదు వన్స్ తెలంగాణ అనే పదం లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైబ్రేషన్ తగ్గిపోయింది అనే మాటలు చాలామంది మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు ఈ అకేషన్లో జాతీయ పార్టీగా కంటిన్యూ చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాల్సి ఉంటుంది ఆ రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు అంటే ఇక ఆ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణకే మాత్రమే పరిమితం కాబోతుంది అలాంటి ఒక ఇంప్రెషన్ రావడానికి అవకాశం కనబడుతుంది సో బీఆర్ఎస్ పార్టీ మూవ్ ఎలా ఉంటుంది అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది